విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఈ రెండవ దినానికి మమ్మల్ందరినీ ప్రేమించి నడిపించినందుకు స్తోత్రం తండ్రి. ఇప్పటివరకు తమ్ముడి ద్వారా విలువైన జ్ఞాన సంగతులు వినిపింపజేశారు. మరిన్ని మహాజ్ఞాన సంగతులలోనికి మమ్మల్ని నడిపించండి. మీ సత్యాన్ని గ్రహించడానికి మాకు నేర్పించండి. విలువైన మీ ఆలోచనల్లో మమ్మల్ని వర్ధిలింప చేయండి. మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహాయాన్ని మెండుగా ప్రసాదించండి తండ్రి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటలను ఆలోచించి గ్రహించి దాని ప్రకారం ప్రవర్తించినట్లుగా సహాయం చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, చరిత్రలో నమ్మలేనటువంటి నిజాలు పొందుపరచబడ్డాయి. ఆ నమ్మలేనటువంటి నిజాలు మనం నిత్యత్వానికి ప్రవేశించడానికి, నిత్యత్వం మనకుంది అన్న విషయాన్ని బైబిల్ గ్రంథం ద్వారా రూఢిపరుచుకోవడానికి, ఆ నిత్యదేవుడైన కన్నతండ్రి వైపు చూడడానికి మనకి చాలా ఉపయోగపడతాయి. అందుకే బైబిల్ గ్రంథ చరిత్రను ఎప్పుడూ కూడా మనం పక్కన పెట్టకూడదు. ఎంతగా మనం బైబిల్ గ్రంథ చరిత్రను ధ్యానం చేసి అర్థం చేసుకుంటామో ఆ చరిత్ర మనం నిత్య జీవితంలో ప్రవేశించడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. మన నిత్య జీవిత గమ్యస్థానానికి లేదా గమనానికి అది చాలా ప్రాధాన్యత కలిగి మనల్ని నడిపిస్తుంది. నిన్నటి దినాన్ని మీరు తూరును గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఒకనాటి తూరు పట్టణం, అది అనుభవించినటువంటి వైభవం, దానికి సంబంధించినటువంటి చరిత్ర, ఆ పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. ఈరోజు మనం మరో ప్రాముఖ్యమైన సంగతిని మనం నేర్చుకోబోతున్నాం, మరో ప్రాముఖ్యమైన పట్టణాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో చాలా జాగ్రత్తగా మీ రెఫరెన్సెస్ అన్ని రాసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఆ చరిత్రను పరిశీలన చేయాలి, చాలా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రియులారా, మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు కనబడతారు, ప్రవక్తలు. ఆ ప్రవక్తలలో అత్యంత ప్రాచీనుడు, అదేవిధంగా అత్యధికమైన ప్రాంతాలను గూర్చి, అత్యధికమైన పట్టణాలను గూర్చి, అత్యధికమైన దేశాలను గూర్చి ప్రవచించినటువంటి మహాప్రవక్త యెషయా గారు. యెషయా గారి పరిచర్య సుమారుగా 40 నుండి 50 సంవత్సరాల పాటు కొనసాగింది. క్రీస్తుకు పూర్వం సుమారు 780 ప్రాంతాల నాటివాడు యెషయా గారు. ఆయన పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో ఇంకా అశ్షూరీయులు, అశ్షూరు దండయాత్రలు ఇంకా జరగలేదు. అశ్షూరు దండయాత్రకు పూర్వమే ఆయన అనేకమైన విషయాలు ఇస్రాయేలీలకు తెలియజేశాడు. అప్పటికింకా రాజులు పరిపాలిస్తూ ఉన్నారు, ఇస్రాయేలు రాజులు, యోధా రాజులు పరిపాలన చేస్తున్నటువంటి కాలం. అశ్షూరీయులు పరిపాలిస్తున్నప్పుడు అశ్షూరీయుల తర్వాత చేసేటువంటి పరిపాలన, ఆ తర్వాత ప్రబలమయ్యేటువంటి పట్టణాలు, ఆ తర్వాత వాటికి వచ్చేటువంటి దేవుని యొద్ద నుండి వాటి మీదకి వచ్చేటువంటి ఉగ్రత, ఇవన్నీ కూడా యెషయా గారు రాస్తున్నారు అంటే అది ఆయన సొంత తెలివితేటలు కాదు. ఈరోజు మన భారతదేశాన్ని ఒక గవర్నమెంట్ పరిపాలిస్తుంది, బీజేపీ గవర్నమెంట్. ఆఫ్టర్ 5 ఇయర్స్ బీజేపీ గవర్నమెంట్ ఉంటుందా, మరో గవర్నమెంట్ ఫామ్లోకి వస్తుందా అనేది మనం ఇప్పుడు చెప్పలేం. చెప్తానని చెప్పి పుస్తకాలు ముందేసి కూర్చున్న వాళ్ళందరూ కళ్ళబుల్లి కబుర్లు చెప్పారు. మొన్న ఎలక్షన్స్లోనే ఒక్కొక్కడు పేటలు పగిలిపోయాయి. ఎవడో గెలుస్తాడని ఒకడు, అబ్బే లేదు ఇంకొకడు గెలుస్తాడని ఇంకొకడు, పూసలు లెక్కెడుతూ మరొకడు, పుస్తకాలు తిరిగేస్తూ ఇంకొకడు, ఇంకా రకరకాల ఐడియాస్తో వాడు గెలుస్తాడని ఒకడు, వీడు గెలుస్తాడని ఒకడు, నక్షత్రం అటు నుంచి వచ్చిందని, గ్రహం ఇటు నుంచి తిరిగిందని, ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, గ్రహాలు గుద్దుకుంటున్నాయని,
చాలా చెప్పారు కానీ వాళ్ళు చెప్పినవేం జరిగి చావలా. ఆల్రెడీ ఒక వీడియో కూడా మాట్లాడాను నేను ఈ దొంగ ప్రవక్తల గురించి, దొంగ జ్యోతిష్కుల గురించి. వాళ్ళకి ఏం తెలీదు, రేపేం సంభవిస్తుందో వాళ్ళకి తెలీదు. అలానే వాళ్ళు ఏం ఫ్యూచర్ చెప్పలేకపోయారు. కానీ చరిత్రలో వాస్తవాలు ఈరోజు మీకు ఆధారాలతో చూపిస్తా. బ్రిటిష్ మ్యూజియంలో, బెర్లిన్ మ్యూజియంలో నేటికి ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు యశయ్య గారు ఎలా ఈ విషయాలు చెప్పగలిగారు? ఫ్యూచర్ గురించి 200 సంవత్సరాల తర్వాత జరగబోయే దాని గురించి ఆయనకి ఎలా తెలిసిపోయింది? 200 ఇయర్స్ అంటే మాటలా? దాదాపుగా 200 ఇయర్స్ అంటే మాటలా చెప్పండి? చాలా ఎక్కువ కదండి. అంత సుదీర్ఘ సమయాన్ని కూడా చూడగలుగుతున్నాడు అంటే అతడి నేత్రాలు మామూలు నేత్రాలు కావు. అనగా అతని అంతరంగం, లేదా అతని ఆత్మీయ స్థితి, ఆయన తెలుసుకున్నటువంటి, ఆయన గ్రహించగలుగుతున్నటువంటి ఆ జ్ఞానం సామాన్యమైనది కాదు. ఈ విషయాన్ని కోట్ చేస్తూ వాళ్ళక శక్తి ఎలా వచ్చింది, వాళ్ళక జ్ఞానం ఎలా వచ్చింది అనేది పేతురుగారు రాస్తూ అంటాడు. పేతురుగారు రాసినటువంటి రెండవ పత్రిక, మొదటి అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. ఏమనుందో అక్కడ పేతురుగారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం ఏమనుంది అక్కడ? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకున్నవలెను. లేఖనాలలో ఏం కోడ్ చేయబడ్డాయి అంటే ప్రవచనాలు కోడ్ చేయబడ్డాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి, లేఖనాలు ఏమున్నాయి? ప్రవచనాలు. ఈ ప్రవచనాలన్నీ కూడా ఏదో మనిషి అనుకొని సరదా కూర్చొని పుస్తకం తీసుకురారా, పెన్ తీసుకురారా, అరే అబ్బి బుక్ దే అని చెప్పి అబ్బిగడు బుక్ తెచ్చిన తర్వాత తాతగారు కూర్చొని ప్రశాంతంగా వెనక్కి జారబడి రాసుకుంటూ పోతుంటే వచ్చేసేవి ప్రవచనాలు కాదు. పనికి మనల్ని కథలు వస్తాయి అలా రాసుకుంటూ పోతే. మరి ప్రవచనం రావాలంటే దేవుని సహాయం కావాలి, ఆత్మ సహాయం కావాలి. అది పరలోకము నుండి అనుగ్రహింపబడాలి, అలా పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే ప్రవచనం ఎక్కడికి వస్తుంది? భూమి మీదకి వస్తుంది. ఇక్కడ పేతురు గారు చాలా ఉన్నతమైన మాట రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన, లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని ఫస్ట్ మీరు గ్రహించాలి. తర్వాత ఏలయనగా ప్రవచనము అంటే భవిష్యత్తు జ్ఞానము, ఈ భవిష్యత్తు జ్ఞానము అనేది ఎప్పుడు కూడా మనిషి యొక్క ఇచ్ఛ లేదా మనిషి యొక్క కోరికను బట్టి కలగదు. మరి ఎలా కలుగుతుందంటే, ఈ మనుష్యులు లేదా ప్రవక్తలు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై, దేవుని మూలముగా పలికిరి. చూడండి జాగ్రత్తగా, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మూలం దేవుడు, ప్రేరేపణ పరిశుద్ధాత్మునిది. ప్రవక్తలు ప్రవచించారు, గమనించాలి. మూలం దేవుడు, ప్రేరేపణ పరిశుద్ధాత్మునిది, ప్రవక్తలు ప్రవచించారు. ఇప్పుడు యశయ్య గారి విషయంలో కూడా అదే జరుగుతోంది ప్రియులారా. యశయ్య గారి విషయంలో ఆయన రాస్తున్నటువంటి ఆ సందర్భాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే, ఈ యశయ్య కాలంలో మాదీయ దేశం, అంటే మాదీయులు మీ అందరికీ తెలుసు, ఈ మాదీయ దేశం కానివ్వండి, బబులోను దేశం కానివ్వండి, ఇవి రెండు కూడా అశ్షూరియుల పరిపాలనలో ఉన్నాయి. యశయ్య గారు ప్రవచించే సమయానికి ఈ రెండు కూడా అశ్షూరియుల పరిపాలనా కాలంలో, అశ్షూరియుల పరిపాలన క్రింద మాదీయులు, మాదీయ దేశం ఉంది, అదేవిధంగా బబులోనీయులు కూడా ఉన్నారు, బబులోను దేశం కూడా ఉంది. అప్పటికి అశ్షూరు మహాసామ్రాజ్యం ఉంది. ఈ అశ్షూరు మహాసామ్రాజ్యం మిగిలిన సామ్రాజ్యాల్ని హస్తగతం చేసుకుంటున్నటువంటి కాలం అది. అయితే ఆ కాలంలో అశ్షూరు పరిపాలనలో, అశ్షూరు పరిపాలన తర్వాత నినివేని ఈ మాదీయులు, బబులోనీయులు ఏకమై, అంటే ఇద్దరు జతగా కూడి దాన్ని జయిస్తారు. దాన్ని జయించిన తర్వాత ఒక 100 సంవత్సరాలకి బబులోను మహాసామ్రాజ్యంగా విస్తరిస్తుంది. అలా మహాసామ్రాజ్యంగా విస్తరించిన తర్వాత బబులోనుని మాదీయులే కొట్టేస్తారని, మాదీయులే వాళ్ళని జయించేస్తారని బబులోనికి తెలీదు. ఇవేం బబులోనికి తెలీదు అంటే, ఇంకా గుడ్డు వయసులో ఉన్నప్పుడే, గుడ్డుగా ఉన్నప్పుడే
అది ఎదిగి మహావృక్షం అయిపోయిన తర్వాత ఆ మహావృక్షం మొద్దుకు ఎలా నరకబడుతుందో దాని పతనావస్థ ఎలా ఉండబోతుందో ముందుగా చూడగలిగే భవిష్య జ్ఞాని ప్రవక్త. ఇలాగే ఉంటాడు, మనలాగే ఉంటాడు, కానీ అతడు భవిష్యత్తును చూస్తాడు, అతడే ప్రవక్త. అందుకే పేతురు గారు ఎంత చక్కగా కోట్ చేశారో మీకు ఆ రెఫరెన్స్ చూపించాను. అందుకే మనిషి తన ఇచ్ఛతో చెబితే అది రాదు, మనిషి తన ఊహను బట్టి చెప్పటం వల్ల అది రాదు, కేవలం మనిషి ఆలోచనలు దాన్ని చూపించలేవు, ఆ భవిష్యత్తును చెప్పలేవు. అలా భవిష్యత్తు చెప్పాలి అంటే అది దైవ నేత్రాలతో తెలుసుకోవాలి, నిజంగా దైవానుగ్రహం కావాలి, ఆ దేవుడే మూలమవ్వాలి, పరిశుద్ధాత్ముడు బయలుపరచాలి. అలా యెషయా గారు భవిష్యత్తును చూశారు. ప్రియులారా, భవిష్యత్తును చూశారు. ఎలాంటి భవిష్యత్తును చూశారు అంటే బబులోన్ అనేది ఒక మహాసామ్రాజ్యంగా ఎదిగిపోతుంది, బబులోన్ ఒక మహాసామ్రాజ్యంగా ఎదిగిపోతుంది. అలా మహాసామ్రాజ్యంగా ఎదిగిపోయిన తర్వాత దాని పతనం ప్రారంభమవుతుంది. ఇంతకీ బబులోను మహాసామ్రాజ్యంగా ఎదిగిపోతుందన్న వాస్తవాలు కానీ బబులోనికి సంబంధించినటువంటి చరిత్ర కానీ బైబిల్లో ఉందా అని మీరు ఆలోచిస్తే, రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూద్దాం. యూదారాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవీల్ మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు, ఎవీల్ మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీగృహములో నుండి యూదారాజైన యెహోయాకీనును తెప్పించినట్టుగా అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్దనున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేసినట్టుగా, కాగా అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తాను బ్రతికిన దినములనియు రాజు సన్నిధిని భోజనం చేస్తూ వచ్చినట్టుగా, మరియు అతని బత్యము ఏనాటికానాడు రాజు చేత నిర్ణయింపబడినదే అతను బ్రతికిన నాళ్ళు కూడా ఆ చొప్పున అతనికి ఇయ్యబడుచుండెను అన్నట్టుగా ఒక విషయం బైబిల్లో వ్రాయబడింది. చూడాలి ఎక్కడ మనకి 2వ రాజులు 25వ అధ్యాయము 27వ వచనంలో కనబడుతుంది సందర్భం. అంటే బబులోను రాజైనటువంటి ఎవిల్ మెరదుకు అనేవాడు అతనే ఏలనారంభించిన సంవత్సరమందు అప్పటికే బందీ గృహంలో ఉన్నటువంటి యూదా రాజైన యెహోయాకీనును బయటికి తెప్పించాడు, అతని మీద దయ చూపించాడు, అతని మీద దయ చూపించి అతనితో దయగా మాట్లాడి అతని పీఠాన్ని బబులోన్లో బాబిలోనియాలో తన యొద్దనున్న రాజుల పీఠాల కంటే ఎత్తు చేశాడు అనే బాబిలోనియన్ హిస్టరీ. ఈ బాబిలోనియన్ హిస్టరీలో ఎవీల్ మెరదుకు అనేవాడు ఏలనారంభించిన సంవత్సరంలో ఏం జరిగిందో ఒక విషయం మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. దీనికి సంబంధించినటువంటి క్లే ట్యాబ్లెట్ ఇప్పటికీ మ్యూజియంలో ఉంది, మీరు అదే స్క్రీన్ మీద చూస్తున్నారు. మీరు ఇక్కడ ఏదైతే చదువుకున్నారో ఇదే విషయం ఇంకా కూలంకషంగా వ్రాయబడి ఉంది ఆ ట్యాబ్లెట్లో, అరమేయిక్ లాంగ్వేజ్లో. ఇంకా కూలంకషంగా ఒక అద్భుతమైన చరిత్ర అక్కడ వ్రాయబడింది. ఇది 1856లో జరిపినటువంటి తవ్వకాలలో వాళ్ళకు దొరికినటువంటి ఒక అద్భుతమైన శిలాపలకం. చూసారా, అంటే అత్యంత ప్రాచీనమైన నాగరికత కలిగినటువంటి ప్రాంతంలో బాబిలోనియన్ నాగరికత అనేది సామాన్యమైంది కాదు. అత్యంత ప్రాచీనమైన నాగరికత కలిగినటువంటి ప్రాంతంలో యూదారాజైన యెహోయాకీను పట్ల ఈ ఎవీల్ మెరదుకు అనేవాడు దయ చూపించిన సందర్భం, ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఇంకా కూలంకషంగా ఒక శిలాఫలకం మీద వ్రాయబడ్డాయి. దానికి సంబంధించినటువంటి రెఫరెన్స్ బైబిల్లో కోట్ చేయబడింది. అంటే బైబిల్లో వ్రాయబడినటువంటి విషయాలు వాస్తవాలు అని మనకు అర్థమవుతున్నాయి. వాస్తవాలు అని చెప్పడానికి మనకి ఇలాంటి ఆధారాలు కనబడుతున్నాయి. సదరన్ ఇరాక్లో దొరికినటువంటి క్లే ట్యాబ్లెట్, అది సదరన్ ఇరాక్లో లభ్యమైంది, బాబిలోనియాకు సంబంధించినటువంటి చరిత్ర. ఇప్పుడు యెషయా గారు ఏం ప్రవచించారు, ఆ ప్రవచనాలు ఏంటి, ఆ ప్రవచనాల్లో ఉన్న శక్తి ఏంటి, అదే విధంగా నెరవేరింది మీకు ఆధారాలతో చూపిస్తానని చెప్పా. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, చాలా జాగ్రత్తగా వన్ బై వన్ చూస్తూ ముందుకెళ్దాం. రైట్, ఈ సదరన్ ఇరాక్లో దొరికినటువంటి ఈ ప్రతి ఇప్పటికీ మ్యూజియంలో అలాగే ఉంది, భద్రంగా ఉంది. ప్రపంచం విస్తుపోయేటువంటి, ప్రపంచం ఆశ్చర్యపోయేటువంటి నమ్మలేని నిజాలు ఇవి. ఎందుకంటే సామాన్య జనాంగాలకి ఇవి తెలియవు, తెలియకపోవడం వల్ల అవి దొరికిన వాళ్ళు కూడా బైబిల్ని చదవకపోతే ఇదే హిస్టరీ బైబిల్లో కూడా ఉందన్న విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు.
జస్ట్ వాళ్ళు ఏమనుకుంటారంటే మనకు ఒక హిస్టారికల్ ఎవిడెన్స్ ఒకటి దొరికింది, ఇది తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టేసుకుందాం అనుకుంటారు. తప్ప ఇదే హిస్టరీ తరతరాలుగా అనేక మంది చేతులతో మోస్తూ సత్య వేద గ్రంథంగా పిలువబడుతూ నిజదేవుడు అని ఆరాధింపబడుతూ ప్రపంచ దేశాల్లో అన్ని భాషలలోనికి తర్జుమా చేయబడి నేటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతున్నటువంటి పుస్తకాలలో నెంబర్ 1 ప్లేస్ లో ఉండి గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించి ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి దివ్య గ్రంథం ది బైబిల్ ఈ విషయాన్ని ముందే స్పష్టం చేసింది అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోవచ్చు. కానీ వాళ్ళు ఏదైతే సమాజానికి చూపిస్తున్నారో ఆ చరిత్ర మా బైబిల్లో ఉంది అని అంటే అది ఎంత గర్వకారణం, అది ఎంత గొప్పదైనటువంటి విషయం, అది ఎంత ఉన్నతమైనటువంటి విషయం. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు మనం యెషయా గ్రంథానికి మనం వెళ్ళగలిగితే ప్రియులరా, యెషయా గ్రంథంలో ఏం రాయబడుతుందో అనేది ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథంలో ఏం చెబుతున్నాడు అనేది మనం చూద్దాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయము ప్రారంభ వచనం చూద్దాం. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గురించి ప్రత్యక్షమైన దేవోక్తి. బబులోను మ్యాప్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, బాబిలోనియన్ మ్యాప్, అంటే బాబిలోనియన్ మహాసామ్రాజ్య విస్తరణ. బాబిలోనియన్ మహాసామ్రాజ్య విస్తరణ చాలా గొప్పగా ఆ సామ్రాజ్యం విస్తరించింది, చాలా పెద్ద సామ్రాజ్యంగా విస్తరించింది బాబిలోనియన్ సామ్రాజ్యం. నెబుకద్నెజర్ కాలంలో అది ప్రారంభమై నెబోనీడస్ అలాగే బెల్సెసర్తో అది ముగిసిపోతుంది. బెల్సెసర్ పరిపాలనతో ఈ బాబిలోనియన్ సామ్రాజ్య పతనం అయిపోతుంది. నెబుకద్నెజర్తో అది ప్రారంభమవుతుంది ఈ ఈ చరిత్రలో. అంత విస్తరించిపోయినటువంటి మహాసామ్రాజ్యం అది. సో యెషయా గారు బ్రతుకున్న కాలానికి ఇంకా అంత శక్తివంతమైంది కాదు అది, ఇంకా ప్రపంచ పరిపాలనా కేంద్రంగా అది మారలేదు. అర్థమవుతుందా? ఇంకా అంత ప్రాబల్యం సంపాదించలేదు. అది ఏమి సంపాదించక ముందే యెషయా గారికి ఎక్కడి నుంచి వచ్చిందండి? పరలోకము నుండి పంపబడినటువంటి అనుగ్రహంతో కూడినటువంటి దేవోక్తి, అనుగ్రహ ఐశ్వర్యం అంటారు దాన్ని, భవిష్యత్తును చెప్పగలిగేటువంటి దేవుడు. నిన్న మనం అదే కదా చదువుకున్నాం, చాలా పూర్వము నుండి నేనే జరిగిన వాటిని తెలియజేస్తున్నాను. 46:10-11 వచనాలు. దూరదేశము నుండి ఆది నుండి 10వ వచనం, ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. యెషయా 46:10. నా ఆలోచనను నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదననియు చెప్పుకొనుచున్నాను. నేను దేవుడును, నన్ను పోలిన వాడెవ్వడును లేడు అన్నాడు. చూసారా? అంటే ఇంకా జరగని వాటిని తెలియజేస్తున్నాడట. ఎప్పటి నుంచి? పూర్వకాలం నుండి. అదే కదా మీకు చెప్తున్నాను, అష్షూరు పరిపాలన, అష్షూర్ని మాదీయ బబులోను రెండు కలిపి కొడతాయి. మాది దేశము బబులోను రెండు కలిపి కొడతాయి. ఆ తర్వాత కొన్నాళ్ళకి 100 సంవత్సరాల తర్వాత మాదీయులు బబులోనీల మీద దండయాత్ర చేసి బబులోనీలు తొక్కేస్తారు. ఇవేవి ఇంకా యెషయా గారి కాలానికి జరగలా. అది గొప్పతనం, బైబిల్ గొప్పతనం, అది బైబిల్ గొప్పతనం. ఇవింకేం జరగక మునిపే యెషయా మాట్లాడుతున్నాడు. 200 సంవత్సరాల తర్వాత జరగబోయే దాని గురించి దాదాపుగా సుమారుగా ఈయన మాట్లాడుతున్నాడు. ఎలా పాసిబుల్ ఇది? మానవ మాతృలకు ఇది సాధ్యం కాదు. దైవం ఎప్పుడైతే సంకల్పిస్తాడో అప్పుడే ఇది సాధ్యం. దైవం ఎంటర్ అయ్యేంత వరకు మానవ మాతృలు దీన్ని సాధించలేరు. రైట్. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే 13వ అధ్యాయము చూద్దాం, 2వ వచనం. జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలువబెట్టుడి, ఎలుగెత్తి వారిని పిలువుడి సంజ్ఞ చేయుడి, నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నా కోపము తీర్చుకొనవలనని నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నా పరాక్రమశాలులను పిలిపించి ఉన్నాను. నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిపించి ఉన్నాను. బహుజనుల ఘోషవలే
కొండలలోని జనసమూహం వలన కలుగు శబ్దము వినుడి కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహాక్రమముగా ఏర్పరచుచున్నాడు సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి యెహోవాయను ఆయన క్రోధము తీర్చు ఆయుధములు వచ్చుచున్నారు బబులోను మీదకి యెహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయము వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును ఇక్కడ ఏడో వచనంలో అంటాడు అందుచేత బాహువులన్నీ దుర్బలములగును అంటాడు బాహువులన్నీ దుర్బలములగును ప్రతివాని గుండె కరిగిపోవును జనులు విభ్రాంతి నొందుదురు వేదనలు దుఃఖములు వారికి కలుగును ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడిదురు ఒకరినొకరు తేరు చూసుకుంటారట వారి ముఖములు జ్వాల వలె ఎర్రబారిపోతాయట యెహోవా దినము వచ్చుచున్నది దేశమును పాడు చేయుటకు పాపులను బొత్తిగా దానిలో నుండకుండా చేయుటకు క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును ఇలాంటి పదజాలం ఎందుకు వాడుతున్నాడో తెలుసా ముఖ్యంగా ఏడవ వచనము గాని ఎనిమిదవ వచనం గాని తొమ్మిదవ వచనం గాని ఎందుకు అంత అతిశయాస్పదంగా దేవుడు వ్రాయించాడో తెలుసా యెషయా ద్వారా ముందే ఈ బబులోను సామ్రాజ్యానికి ఉన్న ప్రకృతి సిద్ధమైన పెట్టని కోట ఏంటంటే యూఫ్రటీస్ నది అది దేశం మధ్యలో నుండి ప్రవహిస్తూ ఉంటుంది ఈ బబులోను సామ్రాజ్యం నదికి ఇరువైపులా వ్యాపించి ఉంటుంది మీరు మ్యాప్లో చూడొచ్చు నదికి ఇరువైపులా అది వ్యాపించి ఉంటుంది అలా ఎప్పుడైతే ఈ నదీ నీళ్లను వాళ్ళు వాళ్ళ కోట ప్రాంగణాల చుట్టూ ఒక కందకంలా ప్రవహించే ఏర్పాటు చేసుకున్నారు యూఫ్రటీస్ నది బబులోను సామ్రాజ్యం అంటే బబులోను కోట చుట్టూ ఒక పెట్టని కోటలాగా వాళ్ళకి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక భద్రతా వ్యవస్థలాగా వాళ్ళకి అది ఉంది యూఫ్రటీస్ ఎప్పటికీ నది వాళ్ళకి చాలా సపోర్ట్గా ఆ వాటర్తో వాళ్ళకి ప్రొటెక్షన్ ఈ ప్రొటెక్షన్ ఎప్పుడైతే ఉందో వాళ్ళ మీదకి ఎవ్వడు రావాలన్నా నది దాటి రావాలి సో ఆ నది దాటి రావాలంటే దాని తర్వాత ఉండేవే ఒక భారీ గోడలు వాళ్ళు కట్టుకున్నటువంటి దుర్భేద్యమైనటువంటి కోటలు అందులోకి రావాలి అంటే ఒక మామూలు వ్యక్తికి అది సాధ్యం కాదు అది చాలా కష్టంతో కూడుకున్నది అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏమనుకునేవారంటే మమ్మల్ని ఎవ్వడు టచ్ కూడా చేయలేడు మమ్మల్ని ఎవడు మా దగ్గరికి ఎవడు రాలేడు మీరు గమనించండి పూర్వకాలంలో వాటర్తో ప్రొటెక్షన్ పెట్టుకునేవారు అనడానికి నిదర్శనం మన కాకతీయుల ప్రాంతం ఓరుగల్లు వరంగల్కి మీరు వెళితే అక్కడ చరిత్ర మీరు చదవండి చుట్టూ ఒక పెద్ద గట్టు లాంటిది మనకు కనబడద్దు వరంగల్ మీరు ఎప్పుడైనా వెళితే చూడొచ్చు ఈ గట్టు అంతా ఎందుకయ్యా అంటే ఆ బయట వైపు వాటర్ ఉండేది ఆ వాటర్లోంచి బయటికి రావాలంటే కష్టంతో కూడుకున్నది వీళ్ళు ఆ గట్టు మీద నిలబడి సైన్యం పహారా కాస్తూ ఉండేవారు ఎవడైనా సరే వాటర్లోంచి రావాలి అంటే చాలా కష్టం కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే వాటర్తో చుట్టూ నింపుకొని గట్లు లాంటివి కట్టుకొని అక్కడ నీళ్లు నిల్వ చేసి అందులో మొసళ్ళను కూడా పెంచేవారు అని ప్రతీతి సో ఈ విధంగా వీళ్ళకైతే ఏం పెట్టక్కర్లేదు యూఫ్రటీస్ రివర్ వీళ్ళని కాపలా కాస్తుంది వాళ్ళకి చాలా ప్రొటెక్షన్ ఉంది హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అనుకుంటున్నారు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు బబులోనీల పట్టణంలో చరిత్ర చెబుతోంది సుమారు పది సంవత్సరాలకు సరిపడ ఆహారాన్ని ఎప్పుడూ నిల్వ ఉంచుకునేవారు అంటే వాళ్ళకి ఏం లోటు లేదు ఆహారానికి లోటు లేదు భద్రతకు లోటు లేదు ధనానికి లోటు లేదు బలానికి లోటు లేదు శక్తికి లోటు లేదు అలాంటి ఒక బలమైన ప్రాంతం వాళ్ళది బలమైన శక్తివంతులు వాళ్ళు వాళ్ళంటే అందరికీ భయం అలాంటి వాళ్ళు దేవునికి విరోధులుగా భయంకరులుగా నీచులుగా దుర్మార్గులుగా పతనావస్థకు చేరిపోయారు ఇది సత్యం ఎప్పటికీ నెబుకద్నెజర్కి సంబంధించినటువంటి వాస్తవాలు చరిత్రలో మనకి కోకొల్లలు మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద ఆ ఇమేజ్ కూడా మీరు చూడండి నెబుకద్నెజర్కి సంబంధించినటువంటి చరిత్ర ఆ హిస్టరీలో ఏం లభించాయంటే నేటికి బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి ఆ మీరు చూడొచ్చు అది ఒక 1856లో ట్రాన్స్లేట్ చేశారు దాన్ని మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి నేటికి బ్రిటిష్ మ్యూజియంలో ఇది ఉంది అందులో మూడు విషయాలు వ్రాయబడ్డాయి ముఖ్యంగా అవి ఏంటంటే నెబుకద్నెజరు ఫరో నెకోని డిఫీట్ చేసినటువంటి విషయం ఒకటి అందులో పొందుపరచబడింది అంటే నెబుకద్నెజర్ అనేది కట్టుకథ కాదు అదేం కల్పిత కథ కాదు ఫరో నెకోని డిఫీట్ చేసినటువంటి విషయం క్లియర్గా ఈ క్లేలో ఉంది
అది ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. 1856లో దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. రైట్. ఇక రెండోది ఏమంటే నెబుకద్నెజర్కి పట్టాభిషేకం జరిగినటువంటి సందర్భం కోడ్ చేయబడింది. మూడవది యెరూషలేము ముట్టడి వేయబడిన సందర్భం కోడ్ చేయబడింది. అక్కడ యెరూషలేము ఎప్పుడు ముట్టడి వేయబడింది చూద్దాం. యెరూషలేము ఎప్పుడు ముట్టడి వేయబడిందో ఒకసారి చూద్దాం. రాజుల రెండవ గ్రంథం 25వ అధ్యాయము 1వ వచనం చూడండి. మీరు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో దీంట్లో మూడో పాయింట్ యెరూషలేము ముట్టడి ఇప్పటికీ బ్రిటిష్ మ్యూజియంలో ఉంది ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూద్దాం మూడోది యెరూషలేము ముట్టడి నెబుకద్నెజర్ సందర్భం. అదే నెబుకద్నెజర్ చరిత్ర. యెరూషలేమును ఎప్పుడు ముట్టడి వేశాడు చూడండి. 25వ అధ్యాయం ప్రారంభవచనం. అతని ఏలుబడిలో 9వ సంవత్సరం మందు 10వ మాసము 10వ దిన మందు బబులోను రాజైన నెబుకద్నెజరు అతని సైన్యమంతయు యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూ ముట్టడి దెబ్బలు కట్టిరి. చూసారా ఎంత అద్భుతం బైబిల్. ఎవడో క్రియేట్ చేసేస్తే వచ్చేసింది కాదు ఇది. ఎవడో ఒక అబద్ధాన్ని చెప్పేస్తే ఆ అబద్ధం వచ్చేలేదు ఇక్కడికి. వాస్తవ సంఘటనల సమాహారం. ఇది యెరూషలేము మీద జరిగినటువంటి 5వ దండయాత్ర. బబులోనీలు చేసినటువంటి దండయాత్ర. ఈ ప్రకారము రాజైన సిద్కియా ఏలుబడి అందు 11వ సంవత్సరం వరకు పట్టణం ముట్టడి వేయబడి ఉండగా ఈ సందర్భం ఆ శిలాఫలకాల మీద చెక్కబడుంది ప్రియులారా. ఆ ప్రాచీన ఫలకాల మీద చెక్కబడుంది. అది ఎవిడెన్స్. ఇప్పుడు మనం యెషయా గ్రంథానికి వెళ్దాం. ఇవేం జరగలేదండి అప్పటికే. ఇవేం జరగలేదు. యెషయా గారి విషయాలు వ్రాసే సమయానికి ఇవేవి జరగలేదు. కానీ రాస్తున్నాడు 13వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా 11వ వచనం చూద్దాం. లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అంటే బబులోను నేను ఏం చేయబోతున్నాను శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదను బలాత్కారుల గర్వమును అణిచివేసదను. బంగారు కంటే మనుష్యులను ఓఫిరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసేదను అంటున్నాడు. అంటే వీళ్ళను తరమబోతున్నాను వీళ్ళను కొట్టబోతున్నాను వీళ్ళ మీద ఒక ఉగ్రత రప్పించబోతున్నాను అని 16వ వచనంలో ఏమంటాడు తెలుసా. బబులోనీయులు చూస్తుండగానే వారి పసిపిల్లలు నలగొట్టబడతారు వారి ఇండ్లు దోచుకొనబడతాయి వారి భార్యలు చెరపబడతారు వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను అన్నాడండి. ఎంత అద్భుతం చూడండి. ఎంత క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు ఎవరిని రేపుతాడట మాదీయులను రేపెదను. ఈ సందర్భం మీకు దానియేలు గ్రంథంలో కూడా 5వ అధ్యాయంలో మీకు కనబడుతుంది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో కూడా వాళ్ళ పతనాన్ని గురించి దేవుడు వ్రాయించాడు. నేను మాదీయులను రేపెదను అన్నాడు కదా. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో 30వ వచనం చూడండి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్సెసర్ హతుడాయను మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనము నెక్కెను. యెషయా గారు ఎప్పుడు చెప్తున్నారు ఎప్పుడు అప్పటికింకా ఏమీ లేదు. అప్పటికింకా ఏం జరగలా. అప్పటికింకా చరిత్రలో ఎవరు లేరు. వీళ్ళెవరు లేరు. వీళ్ళ ప్రాబల్యం లేదు. వీళ్ళ గొప్పతనం లేదు. వీళ్ళ అధికారం లేదు. వీళ్ళ అధికారం లేనప్పుడు వీళ్ళ ప్రాబల్యం లేనప్పుడు వీళ్ళ గొప్పతనం లేనప్పుడు యెషయా గారు చెప్తున్నారండి. అది బైబిల్ అంటే. నిజంగా ఇంటలెక్చువల్స్ హిస్టోరియన్స్ బైబిల్ని నమ్మి బైబిల్ కొరకు బ్రతికి మిషనరీలుగా మారిపోయిన వాళ్ళు హతసాక్షులుగా మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు వాళ్ళు అలా అయిపోయారంటే గుడ్డిగా పుస్తకాన్ని చదివేసి గుడ్డిగా నమ్మేసిన వాళ్ళు కాదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా పరిశీలన చేశారు. వాళ్ళ పరిశీలనలో వెలుగులోకి వచ్చినటువంటి వాస్తవాలను చూసిన తర్వాత బైబిల్ని మించినటువంటి దివ్య గ్రంథం ఏముంది అని వాళ్ళకు అనిపించింది. ఈ ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉండొచ్చు కానీ ఎన్ని పుస్తకాలు ఉన్నప్పటికీ ఏ పుస్తకం ఇవ్వలేనటువంటి హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా బైబిల్. బైబిల్ని మించినటువంటి దివ్య గ్రంథం ఏముంది మాదీయులు. మాదీయుల తర్వాత పారసీకులు. వాళ్ళ సమాధులు ఇప్పటికీ ఉన్నాయి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇప్పటికీ మాదీయ పారసీకుల పురాతనమైనటువంటి సమాధులు ఉన్నటువంటి అదిగో ఆ ప్రాంతం చూడండి. వారి పురాతన సమాధులు ఉన్నటువంటి ప్రాంతం అది. ఇప్పటికీ ఉన్నాయి సమాధులు. మాదీయులు అబద్ధం కాదు పారసీకులు అబద్ధం కాదు. మాదీయ రాజులు పారసీక రాజులు వారు ఎక్కడైతే సమాధి చేయబడ్డారో ఆ సమాధుల ప్రాంతాలు ఆ పురాతన సమాధి ప్రాంతాలు. ఈజిప్ట్లో ఎలాగైతే పిరమిడ్స్ ఉన్నాయో అక్కడ ఎలా అయితే ఫరోల సమాధులు ఉన్నాయో
అదే విధంగా మాదీల పారసీకుల సమాధులు కూడా నేటికి మనకు కనబడుతున్నాయి చరిత్రలో. ఎన్ని భౌగోళికమైన ఆధారాలు ఉన్నాయి చూడండి ప్రియులారా, ఎన్ని భౌగోళికమైన ఆధారాలు నేటికి కూడా కనబడుతున్నాయి. సో అదే యెషయా గారు చెప్తున్నారు ఇప్పుడు. మరలా యెషయా గ్రంథం, మరలా యెషయా గ్రంథం చూడండి ఏమని చెప్తున్నాడు. యెషయా గ్రంథం 13వ అధ్యాయం, యెషయా గ్రంథం 13వ అధ్యాయం. మాదీలను నేను రేపుతాను, వీరు వెండిని లక్ష్యం చేయరు, సువర్ణం కూడా వారికి రమ్యమైనది కాదు. వెండిని లక్ష్య పెట్టరు వాళ్ళు, సువర్ణం కూడా వారికి రమ్యమైంది కాదు, వాళ్ళు పట్టించుకోరు వెండి మీద కాదు. వాళ్ళకి అధికార దాహం తప్ప ఇంకేం ఉండదు మాదీయులకి, మాదీయులకు కానివ్వండి పారసీకులకు కానివ్వండి అధికార దాహం తప్ప ఈ వెండి మీద బంగారం మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే కోరిష్ కూడా ఏం చేస్తాడంటే, తర్వాతి కాలపు రాజు కోరిష్ ఏం చేస్తాడంటే, ఎవరైతే ఎరుచులేం నుంచి దోచుకొచ్చారో బంగారు పాత్రలు ఇవన్నీ ఇచ్చేస్తారు, పట్టుకెళ్ళిపోమంటాడు, బంగారం ఇస్తాడు. ఎలా ఇవ్వగలిగాడు అంటే, వాళ్ళకి దాని మీద లేదు ఇంట్రెస్ట్, వాళ్ళకు ఉన్నదంత అధికారం, వాళ్ళకి కావాల్సింది ఏంటి అధికార దాహం. సో మీరు ఈ విషయాన్ని గమనిస్తే కింద ఏమంటాడంటే 19వ వచనం, అప్పుడు రాజ్యములకు భోషణమును కల్దీలకు అతిశయాస్పదమును మహత్యమునగు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రా వలెనగును అన్నాడంటే. దేంతో పోలుస్తున్నాడు అమ్మా బబులోన్ని? సొదొమ గొమొర్రాతో పోలుస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏ దేశము అపవిత్రమైనదై దేవుని ఎదుట దుష్కార్యం చేస్తుందో, ఏ దేశం అపవిత్రమైనదై దేవుని ఎదుట పాపానికి పూనుకుంటుందో, ఏ దేశం దేవుని దృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందో, ఆ దేశం మీదకి దేవుని ఉగ్రత తప్పక దిగి వస్తుంది. ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. ఎస్, ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. బబులోను ఎంత ఎత్తుకెదిగిపోయిందో అక్కడి నుంచి కిందకి పడేస్తానని దేవుడు ముందుగా చెప్పాడు. హ్యాంగింగ్ ఆర్డినెన్స్ మీ అందరికీ తెలుసు. బబులోను సామ్రాజ్యాధినేత కట్టించాడు, ప్రపంచ వింతలలో ఒక వింతగా పిలుస్తారు హ్యాంగింగ్ ఆర్డినెన్స్. అలాంటి హ్యాంగింగ్ ఆర్డినెన్స్ కట్టినట్టు ఆ రాజు అనుకున్నాడు, నన్ను మించినోళ్ళేడు అనుకుంటే వారి చేత గడ్డి తినిపించేశాడు. నన్ను మించినోళ్ళేడు అనుకున్నాడు, పొగరెక్కిపోయాడు. ఆ తర్వాత వచ్చిన రాజులు కూడా అలాగే ఉన్నారు. బెల్సెసర్ కూడా అలాంటి పిచ్చి పని చేస్తాడు. రాజులే ఇలా ఉంటే మరి సామాన్య ప్రజలు డబ్బును చూసి, అధికారాన్ని చూసి, బలాన్ని చూసి, శక్తిని చూసి వాళ్ళు విర్రవీగిపోవడం ప్రారంభించారు, విర్రవీగిపోయారు. ఎప్పుడైతే మానవుడు విర్రవీగిపోతాడో అప్పుడే అతని పతనం ప్రారంభమైపోద్ది, దేవుడు దెబ్బ కొడతాడు. ఒక చక్కటి మాట వ్రాయబడింది బైబిల్లో, నాశనమునకు ముందు గర్వం ముందు ముందు వెళ్ళిపోద్దట. ముందే వెళ్ళిపోద్దట గర్వం. ఎప్పుడైతే నాశనం దాని వెనకొస్తుందో గర్వం ముందు పరిగెడుతూ ఉంటుంది, దెబ్బకి నాశనమే ఇంకా అయిపోయినట్ట. ఇక ఈ బబులోని చరిత్ర చూస్తే అతిశయపడిపోయారు వాళ్ళు. మా శక్తి గొప్పది, మా బలం గొప్పది, మేము టచ్ చేస్తే ఎవడైనా సరే అక్కడితో తల దించాల్సిందే, మా పేరు చెప్తే ఎవడైనా వణికి పోవాల్సిందే, గడగడగడలాడాల్సిందే, మా భూభాగం పెద్దది, మేము చాలా గొప్పవాళ్ళం, మేము చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళం అని అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు అలా అనుకుంటున్నారు. అలా అనుకుంటున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి సమూలంగా దిగి వచ్చింది ప్రియులారా. ఎప్పుడైతే దేవుని ఉగ్రత దిగి వచ్చిందో అడ్రస్ లేకుండా అయిపోయారు. అదే చెప్తున్నాడు అక్కడ, ఏమంటాడు తెలుసా, మరెన్నడు నివాస స్థలముగా ఉండదు, అది నివాస స్థలముగా ఉండదు అన్నాడండి. రాజ్యములకు భోషణము, కల్దీయులకు అతిశయాస్పదము, మహత్యమునకు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రా వలె అయిపోద్ది. సొదొమ గొమొర్రా ఎలా అయితే అడ్రస్ లేకుండా పోయాయో, బబులోను కూడా అలాగే అడ్రస్ లేకుండా అయిపోద్దని చెప్పాడు. నిజమే, గుర్తుపెట్టుకుంది, ఆకాశములకు పైన దేవుడు ఉన్నాడు, భూమి మీద ఆయన పాదాల క్రింద మనం బ్రతుకుతున్నాం. సొలొమోను తెగించి మాట్లాడతాడు, ఆకాశమైన సింహాసనము భూమి ఆయన పాదపీఠం. కాలి కింద ఉన్న తొక్కేస్తాడు. ఎవడు విర్రవీగినా ఆయన పాదాల కిందే బతుకుతున్నాం. నువ్వు ఎంత గొప్ప దేశాన్ని అయినా సరే, నువ్వెంత గొప్ప అధికారి అయినా సరే, నువ్వెంత గొప్ప ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఎంత ధనంతో విర్రవీగుతున్నవాడమైనా సరే, నీకెంత గొప్ప స్థితిగతులు ఉన్నా సరే,
ఆకాశము క్రింద నేల మీద దేవుని పాదాల క్రింద బ్రతుకుతున్నావన్న విషయం మర్చిపోకూడదు. బి కేర్ఫుల్. ఆ విషయం మర్చిపోయావనుకో, ఆయన ఒక్కసారి తొక్కేశాడు అనుకో, ఆయన తొక్కేస్తే తర్వాత లేవడానికి ఇంకేం కనబడదు బూడి తప్ప. సుధమ కుమార్రా విషయంలో అదే జరిగింది. వాళ్ళు పాపాన్ని పెంచి పోషించారు. వాళ్ళు ఎప్పుడైతే పాపాన్ని పెంచి పోషించారో దేవుడు దెబ్బకొట్టేశాడు. బబులోని విషయంలో అదే జరుగుతోంది. వాళ్ళు పాపాన్ని పెంచి పోషించారు. వాళ్ళు ఎప్పుడైతే పాపాన్ని పెంచి పోషించారో దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి దిగొచ్చింది. దేవుని ఉగ్రత ఎప్పుడైతే వాళ్ళ మీదకి దిగొచ్చిందో కనబడకుండా పోయారు. వాళ్ళకి ఇక్కడ ఏం లేదు, అడ్రస్ లేదు, అడ్రస్ లేదు. అదే చెప్తున్నాడు అక్కడ. ఏమని చెప్తున్నాడు? అది మరెన్నడు నివాస స్థలముగా ఉండదు అన్నాడు. తరతరములకు దానిలో ఎవ్వడును కాపురం ఉండడు. అరబీలలో ఒకడైనను అక్కడ తన గుడారం వెయ్యడు. గొర్రెల కాపరులు తమ మందలక్కడ పరుండ నీయరు. నక్కలక్కడ పడుకుంటాయి. గురుపోతులు వారి ఇండ్లలో ఉంటాయి. నిప్పుకోళ్ళు నివసిస్తాయి. కొండ మేకలు అక్కడ గొంతులేస్తాయి. వారి నగరుల్లో నక్కలు, వారి సుఖ విలాస మందిరాల్లో అడవి కుక్కలు మొరలెడతాయి. ఆ దేశానికి కాలం సమీపించింది. దాని దినములు సంకుచితములు. యషయా కాలానికి ఈ మాటలు విన్నవాళ్ళు ఏమనుకుని ఉంటారంటే, ఎవడో ఒక పిచ్చి ఆయన పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. బబులోనికి అంత ప్రభావం ఎక్కడుంది, అంత ప్రాబల్యం ఎక్కడుంది అని అనుకుని ఉంటే ఉండొచ్చు. ఇర్మియా చెప్పినప్పుడు నమ్మలేదు, యషయా గారు చెప్పినప్పుడు నమ్మలేదు, యెహెజ్కేలు గారు చెప్పినప్పుడు నమ్మలేదు, ప్రవక్తల మాటలు నమ్మని మందమతులారా అన్నాడా ప్రభు? అనడా లేదా? ప్రవక్తల మాటలు నమ్మని మందమతులారా అంటాడు. ఎస్, నమ్మలేదు. దుష్టుడైన మనస్సే యషయా గారిని చంపేశాడని చరిత్ర చెబుతోంది. దాన్ని ప్రభువు నొక్కి ఒక్కానిస్తూ, మీ పితరులు ప్రవక్తల్ని ఏం చేశారు? హతము చేశారు. ప్రవక్తుల సమాధుల్ని అలంకరిస్తూ మీరేం చెప్తున్నారంటే, మా పితరులే ప్రవక్తలను చంపేశారని మీరు సాక్ష్యం ఇస్తున్నారు. ప్రవక్తలను మా పితరులే చంపేశారు, మా పితరులే అని వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. సో ఇలా ఎందరో ప్రవక్తలు సత్యాలు ప్రకటించి చచ్చిపోయారు. ఆ కాలంలో ఈ మాటల్ని ప్రజలు నమ్ముండకపోవచ్చు. ఏ ఇలాగే చెప్తారు, ఇవన్నీ వాస్తవాలా? ఏంది, ప్రస్తుతానికి సుఖంగా ఉంది కదా, హ్యాపీగా ఉంది కదా, మహామహా పర్వతాల్లాంటి కోటలు కట్టేసుకున్నాం కదా, దుర్భేద్యమైన కోటలు. మనల్ని ఎవరు టచ్ చేయగలడు? అసలు మన డబ్బేంటి, మన పదవేంటి, మన అధికారం ఏంటి, మన అహంకారం ఏంటి, మన గర్వం ఏంటి? ఇంతుండగా మనల్ని టచ్ చేయడమే అని అనుకుని ఉండొచ్చు. కానీ ప్రియులరా, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సృష్టించిన దేవునికి నశింపజేయడం ఏమైనా కష్టమా? కలిగించిన దేవునికి కాల్చేయడం ఏమైనా కష్టమా? నిలబెట్టిన దేవుడికి తుదమట్టానికి పడగొట్టేయడం ఏమైనా కష్టమా? ఆయనకి అదేం కష్టంతో కూడుకున్న పని కాదది. ఎవడు దేవుని ఎదుట రెచ్చిపోయిన తొక్కేయగలడు? ఆయన తొక్కేయగలడు. నేనేదో గొప్పవాడిని, నేను ఆకాశ హర్మ్యానాలు కట్టుకుంటే అక్కడి నుంచి నేల మీదకి పడగొట్టేయగలిగే సమర్థుడు దేవుడు. కానీ ప్రపంచం అనుకుంటుంది, ఏం లేదు, అంతా మన డబ్బులోనే ఉంది, అంతా మన అధికారంలోనే ఉంది, అంతా మన బలంలోనే ఉంది, అంతా మన శక్తిలోనే ఉంది, అంతా మన సామర్థ్యంలోనే ఉంది అనుకుంటుంది ప్రపంచం. అలా అనుకుంది ఒకప్పుడు బబులోను పట్టణం. కానీ నేల మట్టం అయిపోద్దని చెప్పాడు. అలాగే నేల మట్టం. నగరుల్లో నక్కలు పడుకుంటాయి, నక్కలు అరుస్తాయి. వాళ్ళ సుఖ విలాస మందిరాల్లో అడవి కుక్కలు పడుకుంటాయి. పాడుపడిపోతాయి మీ కొంపలో అన్నాడు. పాడుపడిపోతాయి మీ ఇల్లులో. మీ దేశం, మీ రాజ్యం పతనావస్థకు చేరిపోద్ది అన్నాడు. అలాగే చేరిపోయింది, పతనావస్థకు వెళ్ళిపోయింది. వాట్ ఎ వండర్ఫుల్ బైబిల్! జరగక మునిపే ఎప్పుడో జరగబోయే చరిత్ర గురించి ఎప్పుడో ప్రవక్త ద్వారా మాట్లాడేశాడంటే అది మనుష్యుని ఇచ్ఛను బట్టి కలిగినది కాదు. ప్రియులరా, మనుష్యుని ఇచ్ఛను బట్టి కలిగినది కాదు. మరి మరలా ఇదే బబులోను ప్రస్తావన ప్రకటన గ్రంథానికి తీసుకొచ్చాడు.
రూపకాలంకారంలో కూలిపోయిన బబులోనును గురించి ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి భక్తుడైన యోహాను ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తూ చిట్ట చివరి పుస్తకం ఈ ప్రకటన గ్రంథంలో 18వ అధ్యాయంలో మరలా పడిపోయిన బబులోను గురించి ఏదో మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం ప్రియులారా. అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుడు చూచితిని అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను ఏమంటున్నాడటంటే మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలము. మహాబబులోను ఏమైను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలము. ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. దేని దేనికి ఉనికి పట్టు అయిందట ఈ మహాబబులోను? ప్రతి అపవిత్రాత్మకు, దయ్యములకు, అపవిత్రము అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టాయను. ఎలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. అలాంటి మహాబబులోను కూలిపోయెను 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 అని గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లంటున్నాడని ప్రకటన గ్రంథంలో ఒక సందర్భం రాయబడింది. అప్పటికి బబులోను లేదు, అప్పటికది మహాబబులోనుగా లేదు, అది ఎప్పుడో పోయింది. ఈ సందర్భాలు రాయబడిన సమయానికి రోమన్ ఎంపైరిజం నడుస్తోంది, రోమా ప్రభుత్వ పరిపాలనా కాలం నడుస్తోంది. ఆ టైంలో దేవుడు మరలా బబులోనును గుర్తు చేస్తున్నాడు. ఏంటి? భక్తుడి ద్వారా, అపోస్తలుడి ద్వారా బబులోను ఎందుకు గుర్తు చేయాలి? ఇంచుమించుగా ఈ అధ్యాయం అంతా మీరు చదివితే అది ఎంత గొప్ప పట్టణమో, వాళ్ళు ఎలాంటి వ్యాపార కేంద్రంగా ఉన్నారో, వాళ్ళు ఎలాంటి వ్యాపారాలు చేసేవారో, వాళ్ళు ఎంత ఉన్నతంగా ఉన్నారో ఇవన్నీ చెబుతున్నారు. ఇవన్నీ చెబుతున్నాడు. మహాబబులోన్ని ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే చూపిస్తున్నాడు. ఒక మహాబబులోను లాంటిది కూలిపోబోతోంది అని కూలిపోయిన వాస్తవాన్ని ఇక్కడ ప్రవక్త కళ్ళతో చూస్తూ మాట్లాడుతున్నాడు. ప్రియులారా, వ్రాయబడిన సందర్భాలు లోకాన్ని ప్రతిబింబింపజేస్తున్నాయని మీరు మర్చిపోద్దు. ఒకప్పుడు బబులోను సందర్భం మనకు కనబడుతోంది, బబులోను సందర్భం ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. ఒకనాడు బబులోను ఈ లోకం ఎలాగైతే సుఖభోగాలతో, సంతోషాలతో, ఆనందాలతో, ధనంతో వర్ధిల్లుతూ, గర్వంతో తొలతూగుతూ దేవుని మరిచిపోయిందో బబులోను ఒకప్పుడు దానికి సాదృశ్యంగా కనబడుతోంది. ఈరోజు లోకం సేమ్ ప్లేస్లో ఉంది. అందుకే లోకమును దాని ఆశయు గతించిపోవును, ప్రభు వాక్యము నిరంతరము నిలుచును, ప్రభు చిత్తము చొప్పున చేయువాడు నిరంతరము నిలుచును. ఎస్, మీరు చూస్తున్న ఈ అందమైన లోకం, మీరు చూస్తున్న ఈ రంగురంగుల లోకం, మీరు చూస్తున్న ఈ అద్భుతమైన లోకం గర్వంతో, అహంకారంతో, డబ్బుతో, బంగారంతో, వెండితో, రకరకాలైన గొప్ప గొప్ప టెక్నాలజీలతో, దేశం కంటే దేశం, ఈ దేశం కంటే మరో దేశం అభివృద్ధి చెందుతున్నామన్న అక్కసుతో, అభివృద్ధి చెందుతున్నామన్న అబద్ధంతో భ్రష్టు పట్టిపోతున్నటువంటి ఈ లోకం, ఈ లోకమును దాని ఆశయు, ఈ లోకమును దాని నటనయు గతించిపోవుచున్నవి. ఈ లోకపు నటన గతించుచున్నది అని ఏ లోకమైతే విర్రవీగుతోందో ఒకనాటి బబులోనులా ఆ లోకానికి కూడా పతనకాలం అత్యంత సమీపంగా ఉందన్న వాస్తవాన్ని దేవుడు చాలా స్పష్టంగా తన గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మీరు గమనించండి, లోకంలో ఏదో గొప్ప రాజ్యం అనుకున్న ఆ రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. విర్రవీగిపోయినటువంటి రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. మమ్మల్ని మించుడు లేడనుకున్న వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఎవడు ఇక్కడ శాశ్వతంగా గుడారం వేసుకుని టెంట్ వేసుకుని ఉండిపోలేడు. ఎవ్వడు బోర్డు పాతేలేడు శాశ్వతంగా. ఎవ్వడు నాదే అని ఖచ్చితంగా చెప్పుకోలేడు. షార్ట్ టైం మాత్రమే నీకున్నది. షార్ట్ టైం, వెరీ షార్ట్ టైం. ఈ షార్ట్ టైంలో నువ్వు చేయగలిగింది ఏం లేదు. నీ ఊహలన్నీ మాయలు, నీ ఆలోచనలు వ్యర్థములు,
నువ్వు అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఏదో నువ్వు కోట కట్టేద్దాం అనుకుంటున్నావేమో, ఆ కోటలు ఏమి శాశ్వతంగా ఉండవు. ఆ మహాబబులోను కూలిపోతుంది. ఈ మహా గొప్పదైన లోకం ఒకరోజు నేల రాలిపోతుంది. దేవుని ఎదుట ప్రతివాడు భస్మమైపోయే రోజు రాబోతుంది. దేవునికి విరోధంగా లేచిన ప్రతివాడు కృంగిపోయే రోజు రాబోతుంది. ఆయన ఉగ్రత పాప ప్రపంచం మీదకి రాబోతుంది. ఆయన ఉగ్రత ఈ పాపపు ప్రపంచం మీదకి రాబోతుంది. బబులోను గోడల లోపల మంచి ఆహారం తింటూ రకరకాల విందు వినోదాలతో హర్షిస్తూ ఆనందిస్తూ బ్రతికినటువంటి ఆ జనాంగానికి అప్పుడు తెలిసి ఉండకపోవచ్చు. భయంకరమైన విపత్తు మన మీదకి రాబోతుందంటే వారు నమ్ముండకపోవచ్చు. కానీ వచ్చిందా లేదా? వచ్చిందా? వచ్చింది. దేవుడు ఏదైతే చెప్పాడో అది జరిగిందా లేదా? చరిత్రలో జరిగింది, జరిగింది. అలాగే దేవుడు చెబుతున్నాడు, లోకము దాని ఆశయు గతించిపోవును. ఈ లోకపు నటన గతించుచున్నది. దేవుని ఉగ్రత రాకమునుపే, మహాబబులోను కూలిపోకమునుపే, ఈ లోకం మట్టిగొట్టుకుపోకమునుపే, ఓ మనిషి పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి నిత్యత్వం అనేది ఒకటి ఉందని గుర్తించాలి. నిత్యత్వం ఒకటి ఉందని గుర్తించాలి. పట్టణాలు చూసి మురిసిపోకూడదు, మున్సిపాలిటీలు చూసి మురిసిపోకూడదు. రేటు పెరిగిపోతుంది దీన్ని పొంగిపోకు, గజం ఎంతో తెలుసా అనకు. అర్థమైందా? నీకు గజం కూడా అవసరం లేదన్న విషయం తెలుసుకో ఫస్ట్. సెంట్ ఎంతో తెలుసా అనకు. మంటిలోకి పోతామన్న సత్యం తెలుసుకో ఫస్ట్. గజాలు చూసి సెంట్లు చూసి తెగ మురిసిపోతాం. కానీ లోకము దాని ఆశయు గతించిపోవును. ఒకప్పుడు బబులోను ఇలాగే మురిసిపోయింది, ఈరోజు ఎందుకు పనికి రాకుండా మనకు చరిత్రలో పాఠంగా మిగిలిపోయింది. భావితరాలకు బైబిల్ పాఠాలు నేర్పిస్తుంది ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. భావితరాలకు బైబిల్ పాఠాలు నేర్పిస్తోంది. దేనివైపు చూడాలి, దేనివైపు ప్రయాణం చేయాలి, ఎక్కడికి చూడాలి, ఎటు పోవాలి, ఈ వాస్తవాలన్నీ బైబిల్ మనకి ఖచ్చితంగా నేర్పిస్తుంది. నేర్చుకోవాలి మనిషి. నేర్చుకుంటే బాగుపడతావు, నేర్చుకోకపోతే పోతావు. నమ్మనంటే నీ కర్మ. దేవుడు నిన్ను బ్రతిమలాడట్లా, సత్యాన్ని నీ దగ్గరకు తీసుకొచ్చాడు, ప్రేమతోనే తీసుకొచ్చాడు. ఆ ప్రేమను నిర్లక్ష్యం చేస్తే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి అంటున్నాడు. రేపు మరో అద్భుతమైన చరిత్రను మనం పరిశీలన చేద్దాం. దైవ గ్రంథంలో నుండి అనేకమైన వాస్తవాలు, ఇవి మన నిత్యత్వానికి నిదర్శనాలు, ఇవి మన నిత్యత్వానికి నిదర్శనాలు. ప్రపంచం నమ్మని నిజాలు, బైబిల్ బోధిస్తున్న సత్యాలు, ఇవి మన నిత్యత్వానికి నిదర్శనాలు. అవి మీకు అర్థమైతే మీరు ధన్యులు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, మీ గ్రంథంలో మీరు వ్రాయించినటువంటి విశేషమైన జ్ఞాన సంగతులు, మీ ప్రవక్తల ద్వారా మీరు ముందుగా తెలియజెప్పినటువంటి విషయాలు ఎంత చక్కగా ప్రభు భవిష్యత్తులో నెరవేరాయో తండ్రి, ఈరోజు అవి మాకు ఎలా పాఠాలుగా ఉన్నాయో తండ్రి, వాటిని మేము గ్రహించడానికి మీ లేఖనాలలోనికి మనం మేము ప్రవేశించాం. అందులో ఉన్న సత్యాలు మేము గ్రహించినట్లు మా కన్నులు తెరిచినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఇంకను మాకు అర్థం కాని ఎన్నో విషయాలు తండ్రి మీ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. వాటిని అర్థం చేసుకోగలిగే జ్ఞానాన్ని నాకు మాకు మా అందరికీ దయచేయండి. మీ సత్యవాక్యాన్ని బట్టి అతిశయిస్తూ మిమ్మల్ని బట్టి ఆనందిస్తూ తండ్రి, ఈ లోకము, ఈ లోకములోనివి మాకు శాశ్వతం కాదని, ఈ లోకపు నటన గతించుచున్నదని సత్యాన్ని గుర్తెరిగి ఎల్లప్పుడూ మీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి మీ పిల్లలకు సహాయం చేయండి. మీ చిత్తమైతే రేపు కూడా మాకు సహాయం చేసే అనేక విషయాలు మాకు నేర్పించండి. మీ కాపుదల మా అందరికీ అనుగ్రహించమని, మీ పిల్లలు తమ గృహాలకు తిరిగి వెళుతూ ఉండగా క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చి రేపు మీ చిత్తాన్ని ఎరుగుటకు మరలా మీ చిత్తమైతే తోడుకొని రమ్మని, సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే,
గగనం భువనం సకలం నీవే జగతిని నడిపే జ్యోతివి నీవే సమరం అమరం సర్వము నీవే అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే సర్వోన్నత నామం నీవే సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేలదూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ